జరుగుతున్న అన్యాయం వివరిస్తే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అసలు ఎందుకు సస్పెండ్ చేశారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతుందన్నారు. కర్ణాటక నిర్మించే అప్పర్ భద్రా ప్రాజెక్టు వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ప్రశ్నించలేకపోతుందన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం భయపడి సస్పెండ్ చేస్తుందన్నారు. ఇది ఈ రోజు వచ్చినటువంటి చివరి రిజర్వాయర్ కరివేలు రిజర్వాయర్ మనం చూస్తున్న పనులు ఒకవైపు రోడ్లు వేస్తున్నట్టు మట్టి కట్టను స్ట్రెంగ్తన్ చేస్తున్నారు, మరోవైపు ఇక్కడ లెవెలింగ్ పనులు స్టోన్ రివిట్మెంట్ వర్క్లు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఇది ఈ రోజు వచ్చినటువంటి చివరి రిజర్వాయర్ కరివేలు రిజర్వాయర్ మనం చూస్తున్న పనులు ఒకవైపు రోడ్లు వేస్తున్నట్టు మట్టి కట్టను స్ట్రెంగ్తన్ చేస్తున్నారు, మరోవైపు ఇక్కడ లెవెలింగ్ పనులు స్టోన్ రివిట్మెంట్ వర్క్లు యథావిధిగానే కొనసాగుతున్నాయి. నేను ఇవాళ శాసనసభలో కొన్ని వీడియోలు వాళ్ళకి పంపిద్దాం అనుకున్నాం, ఇవాళ మీడియా ముందు రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అనంటే తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎన్జిటీలో కేసు పడింది, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పడింది, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. సంవత్సరాలుగా స్టే ఉంటే స్టే ఉండగా కూడా పనులు కొనసాగాయి. ఏ సామాన్ రికార్డ్? ఒకవైపు స్టే ఉన్నా కూడా నిర్మాణాలు కొనసాగాయి. ఇవాళ ఆ రోజున నేను స్పాట్ కెళ్ళి తీసుకున్నటువంటి వీడియోల్ని మీ ముందు ప్రవేశపెడుతున్నాం. అరే యథేచ్ఛగా రాయలసీమని నాశనం చేసేటువంటి ప్రక్రియని మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరికే ఉండమంటారా? రాయలసీమని సర్వనాశనం చేసేటువంటి ప్రాజెక్టులు పక్క రాష్ట్రాలు పరిమితికి మించి కడుతూ ఉంటే వాటి గురించి మేము ప్రశ్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇవాళ మీరు ఇవాళ దమ్ముంటే నేను అడుగుతున్నా, కర్ణాటక లేకపోతే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కట్టారా లేదా అనేటువంటిది ప్రభుత్వం విచారణకు సిద్ధమైతే సిబిఐ చేత విచారణ చేయించండి. కోర్టు స్టేకి వ్యతిరేకంగా అక్కడ ప్రాజెక్టులు జరుగుతుంటే అక్కడ నిఘా పెట్టరు. శాసనసభ్యుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీ నిఘా వ్యవస్థను ఉపయోగించారు. మీరు సంవత్సర కాలం పాటు స్టే ఉన్నా కూడా పనులు జరిగాయి. ఎందుకు? కాంట్రాక్టర్ మనవాడు, ఆ ప్రభుత్వంతో మనం ఏమి అనలేనటువంటి పరిస్థితులు, ఒప్పందాలు, ప్రాజెక్టు దాదాపు పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో గ్రీన్ ట్రిబ్యునల్ మీద తెలంగాణ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే అడ్మిషన్ దశలోనే వాళ్ళకి స్టే వచ్చింది అని అంటే ఇది మీ అసమర్థత కాదా నేను అడుగుతున్నా. మీరు ఓన్లీ అడ్వకేట్ అని రికార్డును పెట్టారు, సీనియర్ అడ్వకేట్ని పెట్టలేకపోయారు. అనవసరమైనటువంటి కేసుల్లో అమరావతి మీద పెడతారు, అందుబాటులో ఉన్న ప్రతి కేసు మీద మీరు సీనియర్ అడ్వకేట్లని లక్షల కోట్ల రూపాయలని వెచ్చించారే. రాయలసీమ బీడు వారేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల మీద, తెలంగాణ చేసినటువంటి ఆ ప్రాజెక్టులను ఆపడానికి మీరు తీసుకున్న చర్యలేంటి? ఓ అడ్వకేట్ అని రికార్డు ఓ జూనియర్ అడ్వకేట్ చేత సుప్రీంకోర్టులో రిప్రజెంట్ చేస్తే, పిటిషన్ వేసిన దశలోనే స్టే వస్తే ఇవాళ శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నింటికీ కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయంటున్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. చెప్పలేక దొడ్డిదారిని ఎత్తుక్కునేటువంటి ఇట్లాంటి మార్గాల్ని చూస్తే భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించవు. సీట్లో నుంచి కదలని తనను సస్పెండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు నిమ్మల రామనాయుడు. సింహం సింగిల్ గా వస్తుందని చెప్పుకునే వారు సమాధానం చెప్పలేక సస్పెన్షన్ మార్గం ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడతామని తమను సస్పెండ్ చేశారన్నారు. రానున్న రోజుల్లో అసెంబ్లీలో మళ్లీ అడుగు పెట్టలేని విధంగా జగన్ కు బుద్ధి చెబుతామన్నారు. అసెంబ్లీలో చూస్తూ ఉంటే మరి స్పీకర్ గారు కూడా తన పాత్ర తాను సరిగ్గా పోషించలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్పీకర్ పదవిని ముఖ్యమంత్రి గారు కనుసైగలతో ఆయన డిక్టేట్ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే మంత్రులు ఎవరికి మైక్ ఇవ్వాలి, ఎవరు కట్ చేయాలో మంత్రులు చెప్తూ ఉంటే మరి స్పీకర్ గారు ఆ చైర్లో కూర్చుని ముసుముసు నవ్వులు నవ్వుకుంటున్నాడు తప్ప మరి కనీసం ఆయన స్పందించలేనటువంటి పరిస్థితి. మరి ఈ రోజు కూడా చాలా క్లియర్ గా మరి ఏదైతే సస్పెన్షన్ చేసేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉంటుంది, అరే ఆయన సీట్లో ఆయన కూర్చుని ఉన్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన కనీసం ఒక మాట మాట్లాడే అవకాశం అసెంబ్లీ లేదు, అటువంటి వ్యక్తిని ఎట్లా సస్పెన్షన్ చేస్తారనేటువంటి ఆలోచన లేదు, నెంబర్ వన్. రెండవది ఏదైతే సస్పెన్షన్ చేసేటప్పుడు కూడా మరి ఒక్కసారేమో మొత్తం ఈ సెషన్ అంతటి కూడా సస్పెన్షన్ చేస్తామని మరి స్పీకర్ చెప్తాడు, అక్కడేమో మంత్రి చెప్పినప్పుడు మాత్రం ఈ ఒక్కరోజు సస్పెన్షన్ చేస్తున్నానని చెప్తాడు. అంటే ఈ గందరగోళం ఎందుకు వస్తుంది అని అంటే అసలు సస్పెన్షన్ చేయడానికే రీజన్ లేనప్పుడు
సస్పెన్షన్ కే కారణం లేనటువంటి పరిస్థితుల్లో ఆ సస్పెన్షన్ కూడా ఎట్లా చేయాలో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఈ మంత్రులు ఈ స్పీకర్లు ఉన్నారు కాబట్టి ఇట పరస్పర విరుద్ధమైనటువంటి మరి రూలింగ్స్ ఇస్తూ ఉన్నారు. మరి వేళ మంత్రి చెప్పింది మరి ఏదైతే ఈ రోజుకే సస్పెన్షన్ చేస్తామని మంత్రి చెప్పింది కరెక్టా, లేకపోతే ఈ సెషన్ మొత్తం అంతా కూడా సస్పెన్షన్ చేస్తామని ఏదైతే స్పీకర్ చెప్పింది కరెక్టో కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఇవాళ అసెంబ్లీని నడిపిస్తూ ఉన్నారు. ఇది నిజంగా మరి ఇదేదో ఒక లోటస్ పాండో లేదా ఒక వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నారో లేకపోతే అసెంబ్లీ అనుకుంటున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ వ్యవస్థ నడవడం అనేది చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నీ ఫేక్ వెల్ఫేర్, నీ ఫేక్ అడ్వర్టైజ్మెంట్, నీ ఫేక్ సీఎం అని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా నీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈవేళ ఏదైతే 300 యూనిట్లు 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే మ్యాపింగ్ బాడుక కార్ అని చెప్పి ఎట్లయితే పెన్షన్లు పీకేసి ఈవేళ నువ్వు గవర్నర్ గారి చేత ఏదైతే ఒక అబద్ధాలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఏదైతే చెప్పావో దాన్ని ఎండదీస్తామని ఖచ్చితంగా ఈవేళ అసెంబ్లీలో మా గొంతు నొక్కొచ్చు. అసెంబ్లీలో ఈవేళ ఎవరైతే ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నారో వాళ్ల గలం అసెంబ్లీలో వినిపించకుండా నా గొంతు నొక్కొచ్చు, కానీ ప్రజాక్షేత్రంలోకి పోయేదాన్ని నువ్వు నొక్కలేవు. ఖచ్చితంగా ఏదైతే రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి పోయి ఏదైతే నీ 4 సంవత్సరాల ఈ యొక్క అసమర్థ ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో సింగిల్ డిజిట్ కూడా మరి నీకు అసెంబ్లీలో అడుగు పెట్టలేనటువంటి విధంగా